ఏ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడిందో ప్రజలు గమనిస్తున్నారని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాంకల్ మండలంలోని ముంగి గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రైతు వేదికలు రైతులు సంఘటితమయ్యేందుకు అని చెప్పిన ఆయన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వృద్ధులకు 500 రూపాయలు పింఛన్ ఇస్తే తెలంగాణలో తెరాస ప్రభుత్వం 2000 రూపాయలు ఇస్తుందన్నారు. ఆడపిల్ల పెళ్లికి కర్ణాటక ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదని తెరాస ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం కింద 100000 రూపాయలు ఇస్తుందని పేర్కొన్నారు. కర్ణాటకలో రైతు బీమా లేదని కానీ తెరాస ప్రభుత్వం ఇక్కడ రైతు ఏ కారణంతో చనిపోయినా 500000 రూపాయలు వారి కుటుంబానికి ఇస్తుందన్నారు. తెలంగాణలో 24 గంటలు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామన్నారు. गुड़ीपल्ली गांव में रईत वेदिका का इनॉग्रेशन कर लिए. रईत वेदिका अने भारत देश एवरू आलोचले मन मुख्यमंत्री केसीआर गारू रैतुलनु संगठित चेयडं कोसम प्रति 5000 एकरालकु ओक रईत वेदिका कट्टाम. 2500 रईत वेदिकलु कट्टाम. इप्पुडे इक्कड मन ओक उत्तम रैतुकु सन्मानं चेसाम. आयन पेरु नागेश्वर. एं चेसिंडु नागेश्वर? नागेश्वर गारु रेंडु एकराल्लो अल्लं पेडिते 2 लक्षलु खर्चु पोयिंदि. 2,50,000 रूपायलु मिगिलिनायि अंटुन्नाडु. नागेश्वर एक्कडोडु? मन गुडिपल्ली ऊरे कदा, गोडिगारपल्ली. मरि गोडिगारपल्ली पक्क पोंटने उंटदि. मरि नागेश्वर पोलंलो एमैना बंगारं उन्नदा? నాగేశ్వరమన్న బంగారం బుక్కుతుందా? నాగేశ్వర్ కూడా మనలాగా రైతే. నాగేశ్వర్ మరి 250 క్వింటాల్ల అల్లం తీయగలిగినప్పుడు మనం ఎందుకు తీయలేము? ఈ రైతు వేదికలు అట్లాంటి మంచి రైతులతో చర్చా వేదికలుగా మారాలి. ఈ రైతు వేదికలు ఉత్తమ రైతులు, ఆదర్శ రైతులతోని ఇక్కడ ఈ ప్రాంత రైతులకు చక్కటి పాఠాలు చెప్పాలి. వ్యవసాయ శాఖ అధికారులు సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంట మార్పిడి, పంట దిగుబడి పెంచడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయి. ఈ రైతు వేదికలు భవిష్యత్తుకు రైతులకు ఒక దిక్సూచిగా నిలబడతాయి. రైతులకు దశా దిశను సూచిస్తాయి. రైతులకు గుండకాయ లాంటిది ఈ రైతు వేదిక.